కుల వివక్షపై సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు చక్కని పోరాటం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు శ్రీ నారాయణ గురు స్థాపించిన కేరళలోని శివగిరి ఆధ్యాత్మిక కేంద్రం తొంభై వార్షికోత్సవం బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని శివగిరి ఆధ్యాత్మిక కేంద్ర వార్షికోత్సవ వేడుకల లోగోను ఆవిష్కరించారు శ్రీ నారాయణ గురు ఆధునికతను ప్రాచీన విలువలకు సమ ఇచ్చారని మోదీ అన్నారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆధ్యాత్మిక పునాది ఉందని తన అభిప్రాయమని ప్రధాని తెలిపారు ఈ పోరాటం కేవలం నిరసన తెలపడానికి రాజకీయ వ్యూహాలకు మాత్రమే పరిమితం కాలేదని బానిస సంఖ్యలను తెంపడానికి స్వతంత్ర దేశంగా ఎలా ఉండగలమో చూడడం వరకు సాగిందని వివరించారు శ్రీ నారాయణ గురుతో మహాత్మాగాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద్ జరిపిన సమావేశాలు దేశ పునర్నిర్మాణానికి బాటలు వేశాయని అన్నారు ఆయన ప్రవచించిన ఒకే కులం ఒకే మతం ఒకే దైవం అన్న సూత్రాన్ని పాటిస్తే भारत नपंचम लोग ये शक्ति विभजिं लेदान कि जब भी समाज की चेतना कमजोर होने लगती है अंधकार बढ़ता है तब कोई न कोई महान आत्मा एक नए प्रकाश के साथ सामने आ जाती है भारत के ऋषियों भारत के मुनियों भारत के संत भारत के गुरूओं ने हमेशा विचारों और व्यवहारों में निरंतर शोधन किया श्री नारायण गुरू जी का वन कास्ट वन रिलीजन वन गॉड आह्वान हमारी राष्ट्रभक्ति की भावना को एक आध्यात्मिक ऊंचाई देता है